ఒక ఛాలెంజ్ విసిరిండు. ఛాలెంజ్ ఏంటంటే రాబోయే గోషమైల్ ఎన్నికల లోపల తన ఎమ్మెల్యే పదవికి మళ్లీ గెలుస్తానని, మూడు సార్లు ముచ్చటగా నేను విజయం సాధిస్తానని, నా విజయాన్ని ఏ శక్తి కూడా ఆపలేదని ఛాలెంజ్ విసిరిండు. నేను రాజాసింగ్ విడిచిన ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తా ఉన్నా. రాజాసింగ్, నువ్వు 1000 కోట్లు పంచినా, 1000 పొర్లుదండాలు తీసినా, కాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పై పెట్టి నడిచినా, నువ్వు ఈ గోషామాయిల నుంచి గెలవలేవు. ప్రజలు ఎప్పుడెప్పుడా ఎన్నికలను చూస్తా ఉన్నారు, నిన్ను ఇంటి బాట పట్టిస్తారు. నువ్వు ఏ ఒక్కరోజు కూడా గోషామాయిల అభివృద్ధికి నువ్వు నిల్చోలేదు. కేవలం మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ నీ యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నావు. ఇవాళ ప్రజలందరికీ తెలిసిపోయింది నీ రాజకీయం. ఇవాళ ప్రజలంతా చైతన్యవంతులయ్యిండ్రు. మరి వాళ్ళు రాబోయే ఎన్నికల్లో నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తారు. 119 నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో, అంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఈ గోషామాయిలకి చెందిన ఒక రాజాసింగ్ ఒక్కడే అన్ఫిట్ యూజ్లెస్ ఎమ్మెల్యేగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఏ రోజు కూడా అభివృద్ధికి నూచుకోలేదు ఈ గోషామాయిల్. గత 9 సంవత్సరాల నుంచి అంధకారంలో మునిగి ఉంది గోషామాయిల్. ఇవాళ రోడ్లు అస్తవ్యస్తంగా, వీధి దీపాలు వెలగకుండా. ఇవాళ రాజాసింగ్ ప్రజల నుంచి ఎన్నో ప్రతిపాదనలు వచ్చినాయి అభివృద్ది పట్ల, కానీ ఏ ఒక్క ప్రతిపాదనని సంబంధిత అధికారి దగ్గరికి తీసుకెళ్లలేదు, సంబంధిత మంత్రి దగ్గరికి తీసుకెళ్లలేదు, ఆ ప్రతిపాదనలను పనిలో చేయించుకోలేదు, అభివృద్ది చేయలేదు. మొత్తం ఈ గోషామాయిల కుంటుపడింది. ఇవాళ రాజాసింగ్ ని తరిమి కొట్టే రోజు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.